నేను అడుగుతా. అది కుదరదు, అది ఎట్టా కుదురుతుంది సార్? ప్లీజ్ సార్, అంటే నా సీటుకి ఎసరు పెడదామనా? ఓన్లీ ఒక పది నిమిషాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, అభిమానుల కోసం ఒక నాలుగైదు క్వశ్చన్లు ఏదో ముచ్చటగా అడుగుదాను అంత. సరే సార్, నువ్వు దొరకపోతావా అక్కడ? సార్, నన్ను అడిగి ఏమి లాభమే? నాది, నా గురించి అందరు తెలుసు, వాళ్ళని అడుగు నా గురించి. నాలుగు క్వశ్చన్లు సార్ అంటే, సార్ మా సినిమా టైటిల్లో ఊర్వశి పో రాక్షసి పో, అలాగా ప్రతి అమ్మాయిలోనూ ఒక ఊర్వశి ఒక రాక్షసి ఉంటుంది. అదే దూరపు కొండలు నునుపు అంటారు, లేకపోతే ఆల్ దట్ లెటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. సో అదే రెండు అంటే, ఇల్లు నిలబెట్టాలన్నా, ఇల్లు సంసారం కూల్చాలన్నా. సార్, అలాగా మీ సినిమాల్లో పనిచేసిన మీ హీరోయిన్ల పేరు కొంచెం చెప్తా సార్? వాళ్ళ ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు మీరు చెప్పండి సార్. ఊర్వి ఫిట్టింగ్ పెడదామని ట్రై చేస్తున్నాను, మీరేం అనుకోవద్దు సార్, కొట్టద్దు నన్ను. విజయశాంతి గారు ఆమె ఊర్వశి రాక్షస? పేరు చెప్పు అన్ని. ఫస్ట్ ఆమెతో స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, అందరి పేర్లు ఒకేసారి చెప్పండి. అందరి పేర్లు ఒకసారి చెప్తే నేను కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాను. ఓకే సార్, విజయశాంతి గారు, సిమరన్ గారు, నయనతార గారు, ఇప్పుడు మీరు సినిమా చేస్తున్న మన శృతి హాసన్, వీళ్ళలో ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు? నయనతార ఊర్వశి, శృతి హాసన్ రాక్షసి. సార్ సిమరన్ గారు, సిమరన్ గారు అయిపోయింది, ఇద్దరిని అడిగే ఊర్వశి ఆ తిలోత్తమారంభా అయి వేరు, అది అడగలేదు. నువ్వు తెల్లొత్తమ్మ రంభా ఎవరు అన్నావు, ఊర్వశి ఊర్వశి ఎవరు, రాక్షసు ఎవరు అని అడిగావు. కమ్ టు ద పాయింట్. ఓకే సార్, నాకు మీ అభిమానికి ఇంకొక క్వశ్చన్ అడుగుతా సార్. మీరు చేసిన సినిమాల్లో సింహం టైటిల్ ఉన్న సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, జయసింహ, సింహ, ఇప్పుడు రాబోతున్న వీరసింహారెడ్డి, ఇది కాకుండా ఇంకొక సినిమా ఉంది మీ సినిమానే సినిమా టైటిల్ తోటి, అదేంటో చెప్పకండి. జయసింహ చెప్పాను నేను, జయసింహ, సింహ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహ, ఇది కాకుండా బాలకృష్ణ గారి సినిమా సింహం. లేదు సార్, సింహం ఉంది కదా బొబ్బలి సింహంలో, అది కాకుండా పుణ్యం ఉందండి అక్కడ. సింహం నవీందని ఒక సినిమా మీరు చేశారు సార్, సింహం నవీంద, అందుకే పోయింది ఆ సినిమా. సింహం నవ్వడం ఏంటి సార్? ఇన్ని ఎపిసోడ్స్ నా చేత ఏదైనా ఒక ఫ్లాప్ పిక్చర్ పేరు కూడా చెప్పిద్దామని ఏదో ప్లాన్ వేసావండి. అస్సలు లేదు సార్, అలా ఎన్నో ఉన్నాయా, జయపజయాలు, దైవాధీనాలు చేస్తూ ఉంటాం, పోతూ ఉంటాయి, కొన్ని ఆడుతుంటాయి, కొన్ని ఆడవు సార్. ఇంకొకటి సెల్ఫ్ ప్రమోషన్ అనుకోకపోతే,